ఒక వీధి రౌడివి ఒక గల్లి నుండి వచ్చిన చెత్త నా కొడుకువు. అరే నీకు అనుభవం ఉన్నా, 40-45 ఏళ్ల నుండి అనుభవం ఉన్న రాజకీయ చరిత్ర ఉన్నది కేటీఆర్ కుటుంబం రా. నువ్వు నిన్న మొన్న ఒక అడ్డదారిలో వచ్చి ఒక దొంగగా వీడియో పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఒక చెత్త కనివి. నువ్వు తెరాస పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి వర్యులు శ్రీ కేటీఆర్ గారి తనయుడు హిమాన్షుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్నను చట్ట ప్రకారంగా కఠినంగా శిక్షించాలని కోరుతూ సోమవారం కంటోన్మెంట్ బోర్డు 7వ వార్డు మాజీ సభ్యుడు పారాసాని శ్రీ శ్యామ్ కుమార్ తన బృందంతో కలిసి తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు 7 తెరాస పార్టీ సీనియర్ నాయకులు యశ్వంత్ కుమార్, ఉమేష్, దుర్గాప్రసాద్, రాజుసాగర్, వెంకటేష్, శేఖర్, సతీష్ గౌడ్లతో పాటు మహిళా నాయకురాళ్లు వీరమణి, సువర్ణ, రజని, సునీత, పద్మలు పాల్గొన్నారు. కొడుకు పైన విమాన్స్ మీద ఏదేదో వ్యాఖ్యలు చేశాడు, కాబట్టి ఆ వ్యాఖ్యలు పద్ధతి కాదది. ఈసారి వ్యాఖ్యలు మళ్ళీ ఇంకోసారి మా కేసీఆర్ మీద కానీ కేటీఆర్ మీద కానీ ఇంకోసారి ఇసారి చేస్తే నేను రోడ్డు మీద తిరిగాను ఏమో, నీ దిష్టి బొమ్మలు కాలుస్తాము, నీ అంతులు చూస్తాము, ఇంకోసారి అసలు వ్యాఖ్యలు చేయొద్దు. వాళ్ళు వాళ్ళ ఇష్టం, వాళ్ళు వస్తే తీసుకొస్తే వాళ్ళ కొడుకులను తీసుకొస్తాడు తీసుకురాడు, అది వాళ్ళ ఇష్టం. అంతగా నువ్వు ఇట్లా వ్యాఖ్యల మాటలు మాట్లాడద్దు, మాట్లాడితే సైన్ చెంది. గత 2 రోజుల క్రితము తీన్మార్ మల్లాన్ని కేటీఆర్ కొడుకైన బాబును చదువుకున్న అబ్బాయిని కించపరిచి మాట్లాడిండు, అది మా పిల్లలను కూడా కించపరిచి మాట్లాడినట్టే. నీకు రాజకీయ తత్తుగా దొంగలకు మారిన ఒక విధవవు, ఇలాంటి తెలంగాణ బిడ్డల మీద కూడా చేస్తే సహించేది కాదు, ఇక నుండి ఊరుకునేది లేదు, నీ ఆఫీసు నీ ఇల్లు అంతా ముట్టడిస్తాము, మీ మహిళల కార్యకర్తలమే నీ ఇల్లును ముట్టడిస్తాం, నీ ఆఫీసు ముట్టడిస్తాము, తెలంగాణ ఏరియాలో నేను నిర్గణీయం. ఒక వీధి రౌడివి ఒక గల్లి నుండి వచ్చిన చెత్త నా కొడుకువు. అరే నీకు అనుభవం ఉన్నా, 40-45 ఏళ్ల నుండి అనుభవం ఉన్న రాజకీయ చరిత్ర ఉన్నది కేటీఆర్ కుటుంబం రా. నువ్వు నిన్న మొన్న ఒక అడ్డదారిలో వచ్చి ఒక దొంగగా వీడియో పెట్టుకొని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఒక చెత్త కనివి. నువ్వు రాబోయే రాజకీయం చేయాలనుకుంటే మంచి మెసేజ్ ప్రజలకు, మంచి మెసేజ్ చిన్నపిల్లల మీద బుర్ర జల్లి ఇష్టం ఉన్నట్టు మాట్లాడము అది సరైనది కాదురా. నీకు కూడా 2 అమ్మాయిలు ఉన్నవి, అది గుర్తించుకొని నువ్వు మాట్లాడు. వెదవ సచ్చిన మాటలు మాట్లాడి ఏదో రాజకీయ లబ్ధి పొందాలంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు. తెలంగాణ 60 ఏళ్ల పోరాటంలో సాధించుకున్న తెలంగాణను ఇలాంటి అడ్డమైన దారిలో బట్టి ఇలాంటి నా చెత్త కొడుకులు ఇలాంటి వాక్యాలు చేయడము సరైనది కాదు. మీ మహిళల కార్యకర్తలమే నీ ఇల్లు ముట్టడిస్తాము, నీ ఆఫీస్ ముట్టడిస్తాము, చెప్ర దాడి అవుతుంది, నీ దిష్టి బొమ్మ దగ్నం చేస్తారు, నిన్ను తిరగనియం. ఈ రాబోయే రోజులలో నీకు ఇక్కడ ఈ జైలు మొన్న పోయొచ్చింది సరిపోలేదా, అండమాన్ జైలు పంపించే రోజులు దగ్గరకు వస్తున్నాయి ఖబర్దార్. అరే మళ్ళీగా నువ్వు ఒక బహుజనవాది అయితే బహుజనగా బతుకురా, నువ్వు అడ్డదారిగా బతకకు. బీజేపీ తొత్తిగా మారితే వాళ్ళ కాళ్ళకు చెప్పులకు నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ కాళ్ళను ఒత్తుకొని వాళ్ళ మోచేతి నీళ్ళ తాగురా. తెలంగాణ బిడ్డల జోలికి వచ్చినా, కేటీఆర్ జోలికి వచ్చినా, కేసీఆర్ జోలికి వచ్చినా మా తెలంగాణలో మేము తిరగనియం. మేము తెలంగాణ, ఇది ప్రాణత్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ. నువ్వు ఒక దోపిడివి, ఒక మూటగాని తయారైనవరా ఖబర్దార్. నా కొడుక మళ్ళీగా అరే నిన్ను మళ్ళీగా అని పిలిచే స్థాయికి నువ్వు దిగజారినవంటే చెత్త కుప్పలలో బిజినెస్ చేస్తున్నవిరా. అరే లుచ్చ ఇంకెవరిని మాట్లాడదు, ఇది వార్నింగ్ ఇస్తున్నాము, వెంటనే సారి చెప్పాలి వీడియో ముందు. క్షమాపణ చెప్పకపోతే రేపు మేము మహిళల కార్యకర్తమే పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని. జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్.